లేని దద్దమ్మలు ఇంగ్లీష్లో చదువు చెప్పి మనకి ఆస్తులిస్తారట. అటువంటి దాన్ని నేను అడుగుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? దేశంలో 74 మంది చదువుకున్నారు. 74 మంది ఆంధ్రలో 67 మంది చదువుకున్నారు. మన దేశం మొత్తం రాష్ట్రాల్లోనూ వాటన్నిటిలోనూ కలిపితే మనం 32వ స్థానంలో అడుగునున్నాం చదువులో. వీళ్ళు చదువు గురించి మాట్లాడతారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మంది ఎస్సీలు ఎస్టీలు ఆడపిల్లలు. వాళ్ళ చదువు చెడగొట్టి ఈరోజు ఇది వీళ్ళనేదో ఆకాశంలోకి పంపిస్తామని చెప్పేసి ఈరోజు చెప్తున్నాడు. అందుకని చక్కగా చదువు చెప్పలేని వాడు, తెలుగులోనే చదువు చెప్పలేని వాడు ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టి చదువునంతా చేస్తున్నాడు. అసలు కథ అది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి 2020 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకుతో చర్చించి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి 2000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. దేనికోసం అప్పు తీసుకున్నాడు? ఈ స్కూళ్ళను బాగు చేయడానికి నాకు డబ్బు ఇవ్వండి అంటే 2000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీసుకొని అప్పు తీసుకున్న దాని ప్రకారం ఈరోజు సాల్ట్, ఇంగ్లీష్లో ఇంగ్లీష్ సాల్ట్ అంటే సాల్ట్ అంటే ఉప్పు, సాల్ట్ అనే ఒక పథకం ప్రవేశపెట్టారు. ఆ పథకం భాగంలోనే ఆ పథకంలో భాగంగానే ఈ ఇంగ్లీష్ చదువులు, ఈ నాడు నేడులు, మీరు నేనులు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. నాడు నీడు లేదు. ఈ కాంట్రాక్టర్ల పేరుతోటి ఆ 2000 కోట్ల రూపాయలు మెక్కడానికి ఇది తీసుకున్నారు తప్ప మనకు బాగు చేయడానికి చదువు చెప్పడానికి కాదు. ఇట్లాంటి ఒక పథకం ఉంది, ప్రపంచ బ్యాంకు నుంచి 2000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాను అని చెప్పేసి ఎప్పుడన్నా ప్రజలకు చెప్పాడా? వాళ్ళు ఏం షరతులు పెట్టారో ప్రజలకు చెప్పారా అని అడుగుతున్నాను. ఈ రకంగా మొత్తం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా సర్వనాశనం చేశారు. 5 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన చేసి సర్వనాశనం చేసింది. రాజకీయాలంతటినీ అమరావతి చుట్టూ పెట్టి అమరావతి కళలను చూపించి కనీసం అమరావతిలో ఒక శాసనసభని, ఒక గవర్నర్ బంగ్లాని, ఒక సీఎం ఆఫీస్ని ఈ కట్టేసి దాంట్లో చేరిపోయి ఉంటే, గృహంలో గృహప్రవేశం జరిగి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కాళ్ళు వచ్చాయి కాదు. 5 ఏళ్ళు అతను పూర్తి చేయలేదు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి హాని చేశాడు. రియల్ ఎస్టేట్ అంతా తెలుగుదేశం వాళ్ళు చేసుకున్నారు. అమరావతిలో నా వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవాలా? ఎక్కడైతే రియల్ ఎస్టేట్ ఖాళీ లేదని చెప్పేసి విశాఖపట్నం పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ కోసం ఈరోజు 3 రాజధానులు సిద్ధాంతం చేశాడు. 3 రాజధానులు పరిపాలన ఇవన్నీ వ్యవహారం కాదు. అక్కడ బాగా డబ్బులు చేసుకోవచ్చు. అమాయకులను ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కొల్లగొట్టి వాళ్ళ భూములన్నింటినీ కబ్జా చేసి ఆ రకంగా స్వాధీనం చేసుకోవడానికి అక్కడికి పంపిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో పరిపాలన గురించి వాళ్ళకేం ప్రేమేం లేదు. అందుకని ఈ 5 ఏళ్ళు మనకు రాజధాని లేకుండా నడిచిపోయింది, అభివృద్ధి లేకుండా నడిచిపోయింది. ఇటువంటి వాళ్ళు ఇటువంటి దుస్థితి మనకి పట్టింది. అందుకని సిపిఎం ఒకటే చెప్తుంది, సమగ్ర అభివృద్ధి జరగాలన్నా ప్రజల ఆరోగ్యం, విద్య, రైతులకి, కూలీలకి, దళితులు, గిరిజనులు, మహిళలు ఎవరు అభివృద్ధి కావాలన్నా వామపక్షాలు బలంగా ఉండడం తప్ప ఇంకో మార్గం లేదు. అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని కాదు, వామపక్షాలు బలంగా ఉండాలా, మనం పోరాడాలి ఇట్లాంటి దొంగల్ని, దోపిడీదారుల్ని, ఇటువంటి పిరికి పందల్ని ఈ రాష్ట్రంలో నిలవేసి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దానికి కృషి చేయాలి. అటువంటి దానికి